అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే సినిమా అయింది అన్ని చోట్ల, అనానమస్గా బ్లాక్ బస్టర్ రిపోర్ట్ అంది అన్ని చోట్ల నుంచి. సో మేము ఇప్పటికి 9 మూవీస్ తీసాం, ఫస్ట్ 3 మూవీస్ బ్లాక్ బస్టర్లు తీసాం కాబట్టి ఆ బ్లాక్ బస్టర్ ఫీల్ ఎలా ఉంటుందో మాకు అర్థమవుతుంది. సో చాలా పెద్ద హిట్, మాకు ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు బుచ్చుబాబుకి చాలా చాలా థ్యాంక్స్. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ సినిమాని ఇంత పెద్ద సక్సెస్, ఇంత పెద్ద అంటే సునామీ లాంటి టాక్ అన్నమాట, అన్ని చోట్ల నుంచి అన్ని వైపుల నుంచి. నిజంగా ఇది ఒక అద్భుతమైన క్షణం ఇది నాకు. అంటే ఒక శిష్యుడు నన్ను గురువుని చేసేసిన క్షణం. సీరియస్గా నేను ఎప్పుడు గురువుని అనుకోలా, కానీ ఒక అద్భుతమైన సినిమా ఇచ్చి నన్ను గురువుని చేసేసాడు. నేను చాలా గొప్ప ఫీల్ అవుతున్నాను. ఈ సినిమా సక్సెస్ కారణం ఏంటంటే ఒకటి, నీ ఇప్పుడు ఎరా బుచ్చి ఏంట్రా అని మాట్లాడేవాడిని, సినిమా చూసి బయటకు వస్తూ ఎరా బుచ్చి అనడానికి సంకోచించి బుచ్చి అన్నాను. ఇంతకన్నా అంటే ఒక డైరెక్టర్గా అంత రెస్పెక్ట్ వచ్చేసింది ఈ సినిమా చూసిన తర్వాత. ఒక కొత్త డైరెక్టర్లా లేదు, తన స్క్రిప్ట్ రాసుకున్న విధానం కానీ తీసిన విధానం కానీ, అసలు కొత్త డైరెక్టర్ తీసాడంటేనే ఈ సినిమా ఎవరు నమ్మరు, అంత అద్భుతంగా ఉంది. సో ముందు నుంచి అనుకున్నట్టు నా నోట్లోంచి ఒక మాట వచ్చింది, అది నిజం చేయబోతోంది. డెఫినెట్గా ఇది 100 కోట్ల సినిమా. నేను అదే మాట మీద ఉన్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత పెద్ద హిట్ చేసినందుకు మూవీని అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్ అండి. లవ్ యూ అయ్యే అందరికీ. థ్యాంక్ యూ సార్. సార్ హాయ్ ఎవ్రీవాన్, నేను మీ అవంతికా మిశ్రా. ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. హాయ్ దిస్ పావని గంగిరెడ్డి, కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. డూ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్.